త్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ మొన్నటి వరకు ఆర్సీ ఫిఫ్టీన్ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు గేమ్ చేంజర్ గా టైటిల్ అనౌన్స్ అయింది అయితే ఇక గేమ్ చేంజర్ కథ క్లైమాక్స్ చేరినట్టు డైరెక్టర్ శంకర్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు దీంతో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అయితే చెర్రీ సరసన కియారా అద్వాని అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నాడు ఇందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి స్టూడెంట్ రోల్ అయితే చెర్రీ ఒక ఎలక్షన్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు ఇక స్టూడెంట్ రోల్ ని డిఫరెంట్ షేడ్ లో చూపించనున్నాడు శంకర్ వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ని ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి డైరెక్టర్ శంకర్ ఒక ట్వీట్ చేశాడు శంకర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం చర్య అభిమానులకి పెద్ద ట్వీట్ గా మారింది డైరెక్టర్ శంకర్ ఒకవైపు చర్యతో గేమ్ చేంజర్ సినిమా చేస్తూనే మరొక వైపు కమల్ హాసన్ తో ఇండియన్ టూ సినిమా చేస్తున్నారు ఇక సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ టూ షూటింగ్ కమల్ హాసన్ తో ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఆయన ట్విట్టర్ వేదికగా కమల్ శంకర్ ఇద్దరు ఉన్న ఫోటోని షేర్ చేస్తూ నెక్స్ట్ షెడ్యూల్ కోసం మేలో కలుద్దాం సార్ అప్పటి వరకు సెలవు అని కమల్కి చెప్పి మెగా ఫ్యాన్స్కి ట్రీట్ ఇస్తూ గేమ్ చేంజర్ క్లైమాక్స్ ని స్టార్ట్ చేయనున్నట్లు ట్వీట్ చేశాడు శంకర్ ఇండియన్ టూని గేమ్ చేంజర్ సినిమాని ఒక నెలలో పన్నెండు రోజులు మాత్రమే షూట్ చేస్తున్నాడట మరి ఇంత తొందరగా శంకర్ అప్పుడే గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ షూటింగ్ అంటున్నాడు ఏంటి అని ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారు అయితే శంకర్ లాంటి డైరెక్టర్ సినిమా అంటే అనుకున్న దానికంటే ముందే పూర్తి చేస్తాడని అందరూ అనుకుంటారు ఒకవేళ అనుకున్న టైం కంటే కాస్త ఎక్కువ టైం తీసుకున్నా తప్పేం లేదు మరి శంకర్ అప్పుడే గేమ్ చేంజర్ క్లైమాక్స్ అని ట్వీట్ చేయడం వెనుక రీజన్ ఏంటో చూడాలి